సిఐజి గోవింద రావు స్థానిక ఎన్నికల సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు గాని ప్రలోభాలకు గాని పార్టీ నాయకులు పాల్పడకూడదని పై అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం చెప్పడం జరుగుతుందని ఆయన తెలియపరిచారు. నిబంధనలకు అమల్లోకి వచ్చాయి కాబట్టి మేము ఎలక్షన్ సంబంధించిన అన్ని విధాలుగా సమూహం అయ్యాము. పై అధికారులు వైఎస్పీ నారాయణ గారు కూడా మాకు నిన్న మీటింగ్ కూడా పెట్టారు. నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరగాలి. మేము ఉండేది ప్రజల స్వేచ్ఛ ఓటేయడానికి మేము మా బాధ్యత ఓటేయించబోయే. అంతేగాని ఏ ప్రాణానికి త్రటన కాకుండా చూసుకునే బాధ్యత మాది, ల్యాండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత. అందులో భాగంగా చెక్ పోస్టులు పెడుతున్నాం. అక్రమ రవాణా వైద్యం కానీ మందు కానీ డబ్బులు కానీ లేకపోతే గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ ఎనీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా సరే పట్టుకుంటాం, కేసులు పెడతాము. దయచేసి అర్థం చేసుకోండి, ఎటువంటి ఇవి లేకుండా పీస్ఫుల్ గా జరిగేట అందరూ కోఆపరేట్ చేయండి. మేము దీని నిమిత్తం ఎలక్షన్ నిమిత్తం చెక్ పోస్టులు పెడుతున్నాం, ప్లెయిన్ స్క్వాడ్లు పెడుతున్నాం, అలాగే స్పెషల్ టీమ్స్ తిరుగుతాయి. దీని మీద ప్రతి ఒక్కరు వీడియోగ్రఫీ చేయిస్తాం. ఎవరైనా చేస్తే నిర్దాక్షిణ్యంగా కేసులు పెడతాం. ఇటువంటి వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎవరైనా వైలేట్ చేస్తే వారు ఎన్నికకు ఇది కాకుండా దుర్వినియోగం వాళ్ళతో ఇది సభ్యత్వాన్ని కోల్పోతారు. కాబట్టి చూసుకోండి, ఎటువంటి ఇల్లీగల్ ఇచ్చేసినట్టుగైతే కేసు తప్ప ఎవరైనా ఎంతటి వారైనా సరే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఎలక్షన్ రూల్స్ కానీ ఎవరైనా వైలేట్ చేస్తే ఎంతటి వారికి వదిలే ప్రసక్తి లేదు, కేసులు పెడతాం. థ్యాంక్ యూ అన్నారు.